Yes, my breaking news chustunam, oka postman nirvahamto vinyogadarulu, post office chuttu parugulu pettunnaru. Variki vachina 20 ATM cardlu, rendu passportlu, 5 pan cardlu delivery ivvakunda udayinchadu postman. అంతటితో ఆగకుండా డెలివరీ ఇచ్చేసినట్లు సంతకాలు కూడా తానే పెట్టేశాడు. దీంతో ఫోన్లో వచ్చిన మెసేజ్లు చూసి వినియోగదారులు లబోదివ్వమంటూ పోస్ట్ ఆఫీసులకు పరుగులు పెట్టారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని తపాలా కార్యాలయంలో జరిగింది. ఇంత హంగామా చేసిన పోస్ట్ మ్యాన్ పేరు సీతారామరాజు. ఈ విషయం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని పోస్ట్ మాస్టర్ సురేష్ వినియోగదారులకు చెప్పడంతో వినియోగదారులు శాంతించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాలాజీ అందిస్తారు ఫోన్లో. చెప్పండి బాలాజీ. సాయిలత, కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ లో విధులు నిర్వహించే సీతారామారావు ప్రజలకు వచ్చిన పార్సిల్ను వచ్చినట్టుగా ముట్ట సంతకాలు దొంగ సంతకాలు పెట్టేసేసుకొని అన్నింటినీ తీసుకుని ఉడాయించాడు. అదేవిధంగా గత కొంతకాలంగా ఆయన విధులకు రాకపోవడంతో ఆయన స్థానంలో వేరే వాళ్ళని అందులో ఏర్పాటు చేసి పోస్ట్ మాస్టర్ తపాలాన్ని ప్రజలకు అందించే విధంగా చర్యలు తీసుకున్నారు. అయితే ప్రజల్లో దాదాపు దాంట్లో విలువైన సామాగ్రితో పాటు ఏటీఎం కార్డులు పాన్ కార్డులు కూడా వచ్చినట్టుగా బాధితులు తెలిపారు. వీటన్నింటినీ తీసుకెళ్లిపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అంటే అప్లై చేసిన తర్వాత పోస్ట్ ఆఫీస్కు వచ్చిన ఏటీఎం కార్డులు పాన్ కార్డులు మళ్ళా రాకపోవటము, వాటిని మళ్ళా తిరిగి అప్లై చేసుకోవాలంటే కొంత పెసులుబడితనం కూడా లేకపోవటము, మళ్ళా దాన్ని తిరిగి అప్లై చేసిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి ఆయన పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రజలు పోస్ట్ మాస్టర్ ఫిర్యాదు చేశారు. పోస్ట్ మాస్టర్ ఉన్నతాధికారులకు సమాచారం అందించి ఆయన పైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయినప్పటికీ పోస్ట్ ఇక్కడ ప్రజలకు కొంతమంది బాధితులు చాలా ఆందోళన చెందుతున్నారు. ఏటీఎం కార్డులు రావడం, దాంట్లో కొన్ని పిన్నులు కూడా వచ్చుంటాయని చెప్పేసి దానివల్ల ఏమైనా తమ నగదుని అపహరించే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి కూడా బాధితులు అంటున్నారు. దీంతో వారు సంబంధిత బ్యాంకుల్లో కూడా ఏటీఎం కార్డు నుండి ఎవరైనా సరే విత్డ్రా చేయకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే వారు ఈ యొక్క నిర్వాహకం తెలిసిన తర్వాత సంబంధిత బ్యాంకుల్లో కూడా వాళ్ళ సమాచారాన్ని తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ప్రజలకి విలువైన సామాగ్రిని అదేవిధంగా పాన్ కార్డులతో ఏటీఎం కార్డులను తస్కరించిన పోస్ట్ మ్యాన్ పై చర్యలు తీసుకోవాలని చెప్పేసి బాధితులు కోరుతున్నారు. థ్యాంక్ యూ బాలాజీ.